హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు తెలుగు కంటెంట్ తీసుకొని అంటే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు టీఆర్టీ తర్వాత గురుకులకి సంబంధించి పోస్టులు కావచ్చు జేఏడిఎల్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు ఏదైనా మనకు తెలుగు కంటెంట్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్ మరొక వీడియో మీకు అందించడం జరుగుతుందండి సో వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఎవరైతే కంటెంట్ అవసరం ఉన్నవారో వీడియోను పూర్తిగా చూడండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు అందిస్తున్నాను అనమాట సో ఇక మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం సో మొదటి ప్రశ్న శ్రీవాణి గిరిజాశ్చరాయ దదతో పక్షో ముఖాంగేషు అనే భారత ప్రారంభ శ్లోకంలో నన్నయ్య ఎవరిని కీర్తించాడు సో ది ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీంట్లో ఎవరిని కీర్తించారు అంటే ఆ యొక్క పద్యభాగం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఎవరిని కీర్తించారో గుర్తించాలి సో ఇందులో మనకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు ఒకసారి నాలుగు ఆప్షన్లను పరిశీలించండి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి సో దీంట్లో వచ్చేసి రైట్ ఆన్సర్ త్రిమూర్తులను త్రిమూర్తులను కీర్తించడం జరిగిందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో ఏడు వందల శ్లోకాలలో ఉన్న భగవద్గీతను తిక్కన ఎన్ని పద్య గద్యాలలో ఆంధ్రీకరించాడు సో ఏడు వందల శ్లోకాలు ఉన్నటువంటి సంస్కృత భగవద్గీతను ఆంధ్రీకరణ చేయడంలో ఎన్ని పద్య గద్యాలు ఉన్నాయని అర్థం అన్నమాట సో ఇందులో మనకు రెండు వందలు నూట యాభై యాభై డెబ్భై ఇట్లా ఇచ్చారు కదా ఆప్షన్లు సో వాటిని బట్టి మీరు సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు యాభై ఏడు వందల శ్లోకాలను యాభై పద్య గద్యాలలో ఆంధ్ర ఆంధ్రీకరించడం అనేది జరిగింది నెక్స్ట్ అమలోదాత్త నేను భయ కావ్య ప్రౌడి పాటించి శిల్పమునన్ పారగుడన్ కళావిదుపన్ అని చెప్పుకున్నవాడు అందులో ఇచ్చినటువంటి పద్య భాగంలో తనకు తాను ఏమని చెప్పుకున్నాడు ఎవరు చెప్పుకున్నారు ఫస్ట్ ఆప్షన్ అన్నయ్య రెండవది తిక్కన మూడవది ఎర్రన నాలుగవది గోన బుద్ధారెడ్డి సో ఈ నాలుగు ఆప్షన్లు గమనించండి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి సో ఈ ప్రశ్నకు సంబంధించి సరైనటువంటి సమాధానం చూసినట్లయితే సో దీనికి ఆన్సర్ తిక్కన అండి తిక్కన సరైనటువంటి సమాధానం అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి కాండ వరకు రచించాడు రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి కాండ వరకు రచించాడు సో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు అరణ్యకాండ యుద్ధకాండ ఉత్తరకాండ సుందరకాండ అని చెప్పేసి సో సరైనటువంటి సమాధానాన్ని మీరు గుర్తించండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి అరణ్యకాండ అరణ్యకాండ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కంకటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణాన్ని అంకితం పొందినవారు కంకటి పాపరాజు రచించిన ఉత్తర రామాయణాన్ని అంకితం పొందినవారు సో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు ఒకసారి చదవండి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి ఇందులో వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ శ్రీరాముడు రైట్ ఆన్సర్ వచ్చేసి శ్రీరాముడు అండి నెక్స్ట్ క్వశ్చన్ మహాభారత బద్ద నిరూపిత ఏర్పడ తెనుగున రచింపుమిక దియుక్తి మెయిన్ అని నన్నయను కోరినవాడు ఇందులో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు మనకు ఒకటి నారాయణ భట్టు రెండు రాజరాజ నరేంద్రుడు మూడు శ్రీరాముడు నాలుగు శ్రీపతి పండితుడు అని చెప్పేసి నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సో నన్నయ్యను కోరినవాడు ఆ విధంగా కోరినవాడు ఎవరు సో దీంట్లో వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ రాజరాజ నరేంద్రుడు రాజరాజ ఆస్థాన ఆస్థానకవే నన్నయ్య సో అక్కడ కోరినవాడు కూడా నన్న రాజరాజ నరేంద్రుడు అన్నమాట నన్నేను కోరినవాడు నెక్స్ట్ ఇతిహాసం పురావృత్తం అని ఏ గ్రంథం నిర్వచించింది ఇతిహాసం పురావృత్తం అని ఏ గ్రంథం నిర్వచించింది భగవద్గీత ఇచ్చారు బ్రహ్మాండ పురాణం అమరకోశం అగ్ని పురాణం సో నాలుగిట్లలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి అమర కోశం రైట్ ఆన్సర్ ఏంటండి అమర కోశం అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ నన్నయ్య భారతారణ్య పర్వశేషంలోని చివరి పద్యం ఏది ఇందులో నన్నయ్య రాసినటువంటి భారత అరణ్య పర్వ శేషం అరణ్య పర్వ శేషంలోని చివరి పద్యం ఏది అంటున్నారు సో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో అందులో రైట్ ఆన్సర్ని మీరు గుర్తించండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ ఏంటండి శారద రాత్రులు జ్వల అనేటువంటి ఆప్షన్ రెండవది ఏదైతే ఉందో అది మనకు సరైనటువంటి సమాధానం నెక్స్ట్ హృదయాహ్లాది చతుర్త మూర్ఛిత కథోపేతంబు అని తిక్కన ఏ పర్వాన్ని పిలిచాడు సో సరైనటువంటి ఆన్సర్ చూడండి ఒకసారి మోసల పర్వం ఉద్యోగ పర్వం విరాట పర్వం స్త్రీ పర్వం ఇట్లా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో దానిలో సరైనటువంటి సమాధానం ఏంటి గుర్తించండి సో దీంట్లో సరైనటువంటి సమాధానం విరాట పర్వం విరాట పర్వం అనేది సరైనటువంటి సమాధానం నెక్స్ట్ ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నవారు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని అన్నవారు శ్రీనాథుడ ఎర్రనన విశ్వనాథ సత్యనారాయణన శ్రీశ్రీయ సో రైట్ ఆప్షన్ వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ మహాభారత రచనలో నన్నయ్యకు సహకరించిన పశ్చిమ చాళుక్యుల మంత్రి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు మహాభారత రచనలో నన్నయకు సహకరించింది నన్నే చోడు నన్నే చోడు నవీనగుణ సనాథుడు నారాయణ భట్టు నాచన సోముడు ఇట్లా నాలుగు ఇచ్చారు సో దీంట్లో సరైనటువంటి సమాధానాన్ని మీరు గుర్తించండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు నారాయణ భట్టు నారాయణ భట్టు అనేది రైట్ ఆప్షన్ అండి నెక్స్ట్ తిక్కన భారతంలో ప్రధానమైన రసం ఏది తిక్కన భారతంలో ప్రధానమైనటువంటి రసం ఏది సో సరైనటువంటి ఆన్సర్ చూడండి ఒకసారి వీరం వీరరసమ శృంగార రసమా కరుణరసమా శాంతరసం సో రైట్ ఆప్షన్ వచ్చేసి శాంతరసం ప్రధానమైన రసం ప్రధానమైన అంటే ఎక్కువగా వాడినటువంటి రసం అన్నమాట నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ అచ్చ తెలుగు అచ్చ తెలుగు రామాయణం ఎవరు రచించారు అచ్చ తెలుగు రామాయణం ఎవరు రచించారు అచ్చ తెలుగు రామాయణం ఎవరు రచించారు సో ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి కూచి కూచి తిమ్మకవి తిమ్మ తిమ్మకవి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్న తిక్కన నిర్వచనంగా రాసిన భారత పర్వం మౌసల పర్వమా విరాట పర్వమా స్వర్గారోహణ పర్వమా భీష్మ పర్వమా ఏదన్నది గుర్తించండి తిక్కన నిర్వచనంగా రాసిన భారత పర్వం ఏది సో రైట్ ఆన్సర్ వచ్చేసి మౌసల పర్వం మౌసల పర్వం నెక్స్ట్ ద పారడైజ్ లాస్ట్ అనే ఇతిహాస గ్రంథాన్ని రచించినవాడు ద పారడైజ్ లాస్ట్ ఇతిహాస గ్రంథాన్ని రచించినటువంటి వాడు ఎవరు సో ఇందులో మనకు రైట్ ఆన్సర్ మిల్టన్ నెక్స్ట్ ప్రపంచంలో పెద్ద ఇతిహాస గ్రంథం ప్రపంచంలో పెద్ద ఇతిహాస గ్రంథం ఏమిటి సో మనకు తెలిసేది భారతం మహాభారతం అనేది అతిపెద్ద ఇతిహాస గ్రంథం నెక్స్ట్ తమిళంలో రామాయణాన్ని రచించినవాడు తమిళంలో రామాయణాన్ని ఎవరు రచించారు అన్నది క్వశ్చన్ అన్నమాట ఇక్కడ మనకు సో రచించింది ఎవరండి పెరిందేవనారు పెరుందేవనారు జ్ఞానానంద జ్ఞానానందకవి సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కంబన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతాన్ని మొదట ఎవరు ఎవరికి వినిపించారు భారతాన్ని మొదట ఎవరు ఎవరికి వినిపించారు సో ఆన్సర్ వచ్చేసి వైశంపాయనుడు జనమే జయునికి వినిపించడం జరిగింది కాబట్టి నాలుగవ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి నాలుగవ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇలియడ్ ఒడిస్సీ అనే ప్రసిద్ధ ఇతిహాసాలను రచించినవాడు సో దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు కదండి ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు హోమర్ అటండి హోమర్ రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ నాటకీయత రసాభ్యుచిత బంధం అనేవి ఎవరి కవిత గుణాలు నాటకీయత మరియు రసాభ్యుత బంధం అనేవి ఎవరి కవిత గుణాలు సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది తిక్కన యొక్క కవిత గుణాలండి తిక్కన యొక్క కవిత గుణాలు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భాషింతు నన్నయ్య భట్టు మార్గంబును భవవాక్ ప్రౌడి నొక్కొక్క మాటు అన్నవాడు ఇక్కడ ఇచ్చినటువంటి పద్య భాగాన్ని చెప్పిన వారు ఎవరు చూసినట్లయితే మనకు దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు శ్రీనాథుడు రైట్ ఆన్సర్ శ్రీనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ యహ సంస్కృతాంధ్ర కర్ణ కర్ణాటక ప్రాకృత పైశాచికాంధ్ర కవి అని నారాయణ భట్టును కీర్తించినవాడు ఇందులో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో సరైనటువంటి సమాధానాన్ని మీరు గుర్తించండి సో దీంట్లో మనకు సరైనటువంటి సమాధానం వచ్చేసి నన్నయ అండి నన్నయ సరైనటువంటి సమాధానం సో ఇవే అన్నమాట ఈ వీడియోకి వచ్చేసి తెలుగు చాలా మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ఇదంతా కూడా మనకు ముఖ్యమైనటువంటి అంటే అన్నిటికీ కూడా టెట్ నుండి మొదలుకొని అన్ని రకాల తెలుగు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట సో ఇది వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్